वेलकम टू टीआरएन टीवी नेनु श्रावंति महिला पट्ल असभ्यकरंगा प्रवर्तिंचिन टीआरएस पार्टी नायकुडु वेंकटेश पै निर्भय केसु नमोदु चेयालनि धर्ना निर्वहिंचारु। यादाद्री भुवनगिरी जिल्ला आलेरु मंडलंलो महिला पट्ल असभ्यकरंगा प्रवर्तिंचिन आलेरु पट्टण टीआरएस पार्टी नायकुडु मोरुगाडि वेंकटेश पै निर्भय केसु नमोदु चेसि वेंटने अरेस्टु चेयालनि डिमांड चेस्तू धर्ना निर्वहिंचारु। ఈ కేసుల్లో ఆలేరు ఎస్ఐ నిందితులకు రక్షణ కల్పిస్తున్నారని అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ నుండి వెంకటేష్ను సస్పెండ్ చేసి మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె ఇన్చార్జిగా ఉండి ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ చందర్నగర్లో టిఆర్ఎస్ నాయకుని అరాచకాలు సీడీల రూపంలో అక్కడి ఓటర్లకు ప్రజలకు ప్రతిపక్షాలకు పంచుదామని రేపే చలో చంద్రనగర్ కార్యక్రమం చేపడతామని ఆందోళనకారులు హెచ్చరించారు। ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్కు ఆందోళనకారులు వినతి పత్రం అందజేశారు। బాధితురాలికి తగిన న్యాయం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మంగ నర్సింహులు మిరగాడి చంద్రశేఖర్ సిపిఐ నాయకులు ప్రజా మహిళ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। తన వెంకటేష్కు మేమేం ఘోరం ఏం చేయలేదు। మీ మహిళల మా గురించి తప్పుడు సమాచారం రోడ్ ఎక్కిచ్చిండు తననే వెంకటేష్ బాలరాజు శంకర్ గణగారి శంకర్ ప్లస్ పులిపర్ల శంకరయ్య ఈ నలుగురు తాకుంటా పలానా పలానా భార్య వయింది పలానా దగ్గర దొరికింది పలానా పలానాలు పట్టుకొచ్చిరు 5 డేస్ అయ్యింది 3 డేస్ అయ్యింది 4 డేస్ అయ్యింది ఇట్లా తప్పుడు సమాచారం అందించిరు। మళ్ళీ వేరే వాళ్ళకి మెసేజ్లు పెట్టిరు మళ్ళీ గల్లీలో ప్రచారాల పిల్ల వాళ్ళ భార్యలకు చెప్పుకొని బయట ప్రచారాలు చేపించిరు। మాకు ఒక్కొక్కరు వచ్చి అడిగితే మీకు ఎవరి సమాచారం అందించారంటే పలానా వ్యక్తి పలానా పలానా చెప్పిరు। మరి అరల రోజు పోయి డ్యూటీకి పోతుంది వాళ్ళ కళ్ళేమైనా దొబ్బిని ఆడ రోజు డ్యూటీకి వెళ్తుంది ఆమె తన రిజిస్టర్లో ఆమె సిగ్నేచర్ లేదా ఆమె మంచిగా డ్యూటీ వేసుకుని ఆమె బజార్లో పడేసిరు ఎందుకు అవసరమా ఏం పగమా ఆమె అంతగానం మీకు మేము ఏం ద్రోహం చేసినాం మీకు మిమ్మల్ని ఏమన్నా అన్నామా మీ ఎలక్షన్ కి మేము సాథ్ ఇచ్చినాం కదా మీకు మీరు గెలవాలని ఇవాళ గెలవంగానే మమ్మల్ని దుష్మన్ లాగా చూసుకొని మమ్మల్ని బజార్లో పడేస్తారా ఎవరుగా మా తోటి యారా మా అక్క ఆమె వేసుకుంటుంది ఇంట్లో రేపు ఆమె ఏమైనా వేసుకుంటే బాధ్యులు ఎవరి నలుగురు ఏమో వాళ్ళను ఎందుకు ఇలా వేసిరని పెద్ద మనసులలో మేము పిలుచుకొచ్చి అడుగుతుంటే తన కూర్చొని కాళ్ళొప్పుతారు మీరు ఏం చేస్తారు అని అంటే పార్టీ అండదండ చూసుకోనా ఎందుకు ఆ రుబాబు పార్టీలున్నా మీరు ఏం చేస్తారు నేను ఇంకా చేస్తా మీరు ఏం చేస్తారు అని అంత రుబాబా మేము చేయలేదు ఏదో తాయిన మైకంలో అన్నాం తప్పు ఏది కాలు మొక్కుతాం చేస్తామని మాట్లాడిన ఆయనే నేను అనలేదు నేను ఇట్లా వేయలేదు మళ్ళీ అనేసి మమ్మల్ని మేము ఎందుకు అన్నావు నువ్వు చూసినావా చేసినావు అడిగి మా బాబులు మేము నేను పోయి అడుగుతుంటే మా యారాలు మేము ఏంది ఎందుకు అడిగినాం బట్ట పోతే తనకి కింద పడ్డ మా బాబుల మీద కేసు నమోదు చేసిండు మేము ఊకుంటామా మేమేం చేయలేం తప్పుడు మేమేం చేయలేం మమ్మల్ని ఎందుకు చేసిన సమాచారం ఎందుకు అందించాలి ఈయన మమ్మల్ని రోడ్ కి బజార్ కి ఇట్లా వేసింది అట్లా వేసింది అని ఫోన్లు చేయడము మెసేజ్ పెట్టడము గల్లీలో ఫోన్ చెప్పడము
అధికార ఉంది కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే గారి అన్నదండలతోనే ఇలాంటి జరుగుతున్నాయి అనుకోవాల్సి వస్తుంది మామూలుగా వేరే కేసుల్లో అయితే నిమిషాలల్లో అరెస్ట్ చేసే పోలీసులు ఆ రోజులైతే నా వెంకటేష్ ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం సోచనీయమని నేను అంటున్నా అదే విధంగా వెంకటేష్ సంబంధించిన ఆధారాలు కొన్ని ఎమ్మెల్యే గారికి చేరేటట్టు కూడా చేసిన వాళ్ళకు బాధితులు కొందరు మాట్లాడినా కూడా వాళ్ళు వినడం రాత్రి 11:30 సమయంలో వాళ్ళకి పెట్టడం జరిగింది వాళ్ళు చూసుకోవడం కూడా జరిగింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు వెంటనే వెంకటేష్ ని సస్పెండ్ చేయకుంటే రోజుకొకటి చొప్పున వందున్నాయి అవసరం అనుకుంటే అక్కడికి వచ్చి ప్రతిపక్ష పార్టీలకు ఆలేరులో జరుగుతున్న ఒక మహిళా నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు అన్ని అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడానికి నేను సిద్ధమున్నా ఒకవేళ వెంటనే ఈ రోజు గనక సాయంత్రం వరకు సస్పెండ్ చేయకుంటే నేను ఎల్లుండి సీడీలను చందానగర్ లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు మీరు మీకు నష్టం జరుగుతుందని మీకు మరొకసారి విన్నవించుకుంటున్నా మీరు ఒక మహిళకు అన్యాయం జరిగిందని తెలుగానే మీరందరూ ఇక్కడికి వచ్చి నాకు సంఘీభావంగా నిలబడ్డందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఇక్కడున్న రాజకీయ నాయకులు అదేవిధంగా అధికారులు ఇప్పుడు ఒకసారి పనిష్మెంట్ ఒకరికి జరిగితే మరోసారి జరగదని నేను ముగిస్తున్నాను అదేవిధంగా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఏదైతే ఎస్ఐ గారికి సంబంధించిన విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఎస్ఐ గారికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇట్లాంటి విషయంలో ఆయన వెంటనే స్పందించి ఎవరైతే నిందితులుండో వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే అట్లా చేయకుండా ఆయన కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆయన సంబంధిత పై అధికారులు కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మూడు అంశాల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎంతో చైతన్యవంతంగా ఇవాళ మహిళలు దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ఈ కార్యాలయం కాడికి రావడం జరిగింది ఇక్కడ నుండి ఎంఆర్ఓ గారికి కూడా మెమోరాండం ఇస్తాం వారు కూడా ప్రభుత్వం దృష్టికి మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పంపించి సమస్య పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆనాడు మహిళా నాయకురాలు ఆరుట్ల కమలాదేవి గారు అని అదే స్థానంలో ఇవాళ జనరల్ సీట్లో మహిళా కేసేటువంటి గొంగిరి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ఈ ప్రాంతానికి ఉండే తేవాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఆమె ఇవాళ ఇట్లాంటి వాళ్లను అధికారంలో తీసుకొచ్చి పదవులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఆధారైంది కాబట్టి వారందరూ రైతు సంఘం మిగతా అన్ని మహిళా సంఘాలు అన్ని సంఘాలు ఆధారైనటువంటి వారందరికీ విప్లవ జేజేలు పలుకుతూ ఇట్లాంటి సంఘటన జరిగితే వెంటనే స్పందించేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనం పుట్టడమే నేలలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేంత వరకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఇవాళ దాన్ని ఆయన మీద కేసు బుక్ చేసి లోపడేసి అరెస్ట్ చేసేంత వరకు మేము ఊకోము ఒకవేళ కేసు వెళ్ళిన తర్వాత లోపడేస్తేనేమో ఓకే లేదంటే చందానగర్ లో ఎలక్షన్లు జరుగుతున్నాయి మహిళలందరూ వస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్ష నాయకులకు ఈ సీడీలు అందజేస్తాం ఇక్కడ కులం గిలం జాంతానై ఒకటే కులం మహిళా కులం మా కులం ఈ రెండు కులాలే ఉన్నాయి మహిళలకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే వాళ్ళ ఇళ్ళ అక్క చెల్లె భార్య వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇలా వీళ్ళకి జరిగింది రేపు మనకు కూడా జరుగుతుంది ఇది నీ కులం నా ఇంటి సమస్య కాదు ఇది మనందరి సమస్య కాబట్టి దయచేసి కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా మీ అందరు కూడా మీ ఇళ్ళవేళ మహిళలకు అందరికీ సహకారం అందించాలని నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి అంతా మా కుటుంబాలే, అందరం మేమే. కానీ మరి ఒక దుస్సంఘటన వల్ల మరి ఇలాంటి పరిస్థితులు దాపరించడం జరిగింది. మరి దీనిపై ఆలేరు ఎస్ఐ తక్షణమే స్పందించి దాన్ని ఆ కేసును నిన్ననే ఏదో క్లోజ్ చేసే పరిస్థితి వస్తే ఇవాళ ఇంతమంది ఇక్కడ కూర్చోవలసిన అవసరం రాకుండే. అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం కానీ వాళ్ళు కూడా
मरी निंडी समस्या पेजे पद्धत काबट्टी इधी चाला शोचनीय विषय वैंने इप्कना एमएलए गार मरी चर्यतीवाले अला वाल पार्टी उंटे मरी वाल पार्टी प्रतिष्ठा तबी वे दीद चर्यती अला दुर्चर्य आयू सस्पे पार्टी इमेज कापड़कोवाल वार विज्ञप्ति चू ना सूचन एमएलए एमएलए गार इन मन अखिल पक्ष तरफ वाल दृष्टि बागदेमने ना ओक आलोचना उ मरी दाँ मन फोन माटाते बात का गत आर एडु संवर टीआरएस अधिकार वच्चपी आलेर मुख्य अराचका मोदलनाई गतम मन एनो चूसा वाट्सअप वाल तिगने वाल वीलू एनो रकल अभियोगी वीलू महिला पै चुना अति कार्यक्रम मन को बैठ पड़ाई काबट्टी इध केवल तो ऊकोनी महिला जगह दाके चेयक राबो रोज टीआरएस अधिकार पार्टी नायक कार्यकर्ता यानी इंकोक महिला पेर मीद रावे पद सार आलोचे अन्नी पार्टी एकम खचिता वालक शिक्षा अन्नी पार्टी एकम पोराड़ता अलागे मुख्य आलेर पोलिस मुख्य एसई गार एसईगारे निना को मंदल चप्पन खचिता वालू इला भागस्वामु अंत यह कार्यक्रम में वाल तो रात्रिपूट चेसी कोई व्यापार वालू भागस्वामुटी वाल कापड़कने बाध तप जगना महिला एट अन्यायम जी वाल यायमेटने बाध ले आ व्यक्ति ने कापड़े इकड आलेर एसई गार तापत्र पड़ता है खचिता आलेर एसई गार पैकु सायंत्र वरकू मुरगाड़ी वेंकटेश केवल मुरगाड़ी वेंकटेश नलुगुरु पेर्लु अक्कल चेप्पिनट्टु नलुगुरु समान भाग्युलल्ला नलुगुरु मीद खच्चितंगा केसै वाळ्ळनि शिक्षिंचाले लेनि पक्षंलो इप्पुडु अनुकुन्नट्टु रेपु चंदा नगर लो रेपु अन्नि पार्टीलु एकमै ई रोज मात्लाडि इक्कडनु नीकु ओट्लेसि चेसिन महिळले రాత్రిపూట గాని ఇండ్లలో సక్క లేని పరిస్థితి నువ్వు పోయి అక్కడేం చేసావమ్మా అని చెప్పి అక్కడనే మేము పోయి అడిగే పరిస్థితి రేపు వస్తది కాబట్టి దయచేసి చెప్తున్నా ఎస్ఐ గారికి ఇప్పటికైనా ఇండ్ల ముఖ్యంగా నువ్వు ఒక అధికారివి నువ్వు బలైతావు వీళ్ళు ఎవరో కాదు నువ్వు ఇక్కడైనా నువ్వు బలైతావు కాబట్టి నువ్వు రాజ్యాంగపరంగా నీకున్న కానూన్ పరంగా నువ్వు ఏం చర్య దాని మీద తీసుకోవాలో ఖచ్చితంగా ఆ చర్య తీసుకొని ఆ ఏ సెక్షన్లు బుక్ అయితే ఆ సెక్షన్లు బుక్ చేసే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీ అందరికీ జరుగుతున్న ఇంకోటి ఎందుకంటే ఈ కేవలం ఈ ఒక్క మహిళనే కాదు నాకు మహేష్ అన్న గారు వాళ్ళు కూడా ఇంకా నాలుగు ఆడియోలు మేము నిన్న వినడం జరిగింది వాళ్ళు కూడా సమయం వస్తే ఎక్కడికస్తే అక్కడికి వస్తాము కావాలంటే ఎమ్మెల్యే గారి దగ్గర పక్కకుండి మా కాల్ చేయండి మేము ఆమెతోటైనా మాట్లాడి మా బాధ ఏందో ఆమెకు చెప్తున్నామని చెప్పి చెప్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది అవసరమైతే వాళ్ళతో మాట్లాడి దీనివల్ల ఏందంటే ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నాక కూడా మహిళల రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందంటే మనకు ఇంతకన్నా దుర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు దయచేసి ఇప్పటికైనా ఎస్ఐ గారికి ముఖ్యంగా చెప్తున్నాం అయ్యొక్క కాశీం రజ్వి అకృత్యాలను పురికి పుచ్చుకున్న మురిగాడ వెంకటేష్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యొక్క పురికి పుచ్చుకొని మహిళలను ఈ రోజు అదే విధంగా వేధిస్తుండు కబర్దార్ టిఆర్ఎస్ గుండెల్లారా మహిళల పట్ల ఒక టిఆర్ఎస్ పార్టీ ఆలేరు హెడ్ క్వార్టర్ మహిళా ప్రతినిధి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు హెడ్ క్వార్టర్ లో మహిళలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో ఎక్కడ ఉందని చెప్పేసి మేము ప్రజా సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు వెంటనే టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్ మురిగాడి వెంకటేష్ వెంటనే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అదే విధంగా మహిళలను వేధింపు గురి చేసిన మన మురిగాడి వెంకటేష్ పైన నిర్భయ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యవసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్
మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.